ఉగాది శుభాకాంక్షలు మీడియా మిత్రులకి, తెలుగు ప్రేక్షకులందరికీ. మహర్షి, లాస్ట్ టైం ఒక ప్రెస్ మీట్లో నేను చెప్పడం జరిగింది. సో ఆఫ్టర్ దట్ ఒక సాంగ్ రిలీజ్ చేశాం. సాంగ్ రిలీజ్ అయినప్పుడు అందరూ ఇదో ఫ్రెండ్షిప్ సినిమా అనుకున్నారు. సో ఈరోజు టీజర్ మార్నింగ్ రిలీజ్ చేసాం. ఇప్పటికి ఆల్మోస్ట్ 6 మిలియన్స్ వ్యూస్ అంటే ఒక ట్రెండ్ సెట్లో వెళ్తుంది. సో టీజర్ చూసిన వాళ్ళందరూ అదేంటి మన ఫ్రెండ్షిప్ సినిమా అనుకున్నాం, ఇది పక్క కమర్షియల్ సినిమా అంటున్నారు. కాదు, రేపు అన్ని పాటలు ట్రైలర్ వచ్చిన తర్వాత ఈ సినిమా గురించి ఇంకా పూర్తిగా అర్థమవుతుంది. 9th ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఒక ఇంతకుముందు నేను చెప్పాను, నా దత్ గారికి 9th అనేది దత్ గారి బ్యానర్లో ఓ జగదేకవీరుడు అతిలోక సుందరి ఒక మహానటి, అలాగే మా సంస్థ నుంచి వచ్చిన సినిమాలు ఆర్యా కానీ, పరువు కానీ, ఇలా అండ్ పివిపి గారితో కూడా కలిపి సంయుక్తంగా ఈ 3 కంపెనీలు ప్రొడ్యూస్ చేస్తున్నాయి. సో వంశీ, ఇంకా వంశీది మా ట్రావెల్ అందరికీ తెలిసిందే, 4 సినిమా 4 సినిమాలు 5 సినిమాల వంశీ ట్రావెల్ ఊపిరితో పాటు, అంటే ఈ సినిమాతో వంశీ 3 ఇయర్స్ ఈ స్క్రిప్ట్ గురించి, స్క్రిప్ట్ దగ్గర నుంచి ఆలోచించిన నుంచి సినిమా రిలీజ్ వరకు ఆల్మోస్ట్ 3 సంవత్సరాలు వంశీ అండ్ టీమ్ వాళ్ళు పడ్డ శ్రమ ఇవన్నీ 9th రోజు ప్రేక్షకులు సినిమా చూసినప్పుడు ఆ థ్రిల్, డెఫినెట్గా ఒక తెలుగులో అద్భుతమైన సినిమా అంటే కంటెంట్ వైజ్గా కానీ మేకింగ్ వైజ్గా కానీ. సో ఒక టీం మొత్తం అలా కష్టపడి రెడీ చేశారు. సో నా లైఫ్లో కూడా ఇది, ఈ సినిమాకే వంశీ కథ చెప్పినప్పుడు పివిపి గారితో అండ్ అశ్విని దత్ గారితో జాయిన్ అయ్యి చేయటానికి కూడా మెయిన్ రీజన్ ఈ సినిమా స్టోరీ. వంశీ ఇది చెప్పినప్పుడు మీరు ఉండాలి అంకుల్ అని అంటే, స్టోరీ విన్న తర్వాత డెఫినెట్గా నేను జాయిన్ అవుతాను వంశీ అని ఈ సినిమాలో జాయిన్ అవ్వడం జరిగింది. సో ఆ నమ్మకం, వాళ్ళు పడ్డ కష్టం అవన్నీ 9th రోజు ఒక అద్భుతమైన సినిమా తెలుగు ప్రేక్షకులు చూడబోతున్నారు. ఇంకా వేరే డీటెయిల్స్ అని వంశీ మాట్లాడితే బాగుంటుంది. థ్యాంక్ యూ. బేసిక్గా యాజ్ రాజగారు సెడ్, ఫస్ట్ మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్ ఫర్ యువర్ రివ్యూస్ ఆన్ ద టీజర్ అండ్ ఆ వ్యూస్ని బట్టి అన్నీ చెప్తుంటే రియలీ ఫీల్ హ్యాపీ, ఎందుకంటే అల్టిమేట్గా సినిమా తీసేది ప్రేక్షకుల కోసం. సో ఆ ప్రేక్షకులు ఆ టీజర్ అనేది ఇట్స్ జస్ట్ యునో కైండ్ ఆఫ్ ఫీలర్, సో సినిమా ఇలా ఉండబోతుంది అని. సో ఆ చిన్న 1 మినిట్ ఆ 19 సెకండ్స్ 20 సెకండ్స్ వదులుతున్న దానికి ఈరోజు వచ్చిన ఈ రెస్పాన్స్కి నిజంగా థ్యాంక్ యూ సో మచ్. బట్ రాజుగారు చెప్పినట్టు 9th రోజు డెఫినెట్లీ ఐ థింక్ యాజ్ అ టీమ్ మేమందరం చాలా కాన్ఫిడెంట్గా హ్యాపీగా ఉన్నాం. ఐ థింక్ ద బెస్ట్ ఫీలింగ్ ఇస్ దట్ ఒక సినిమా అనేది ఒక ట్రస్ట్ మీద ఫామ్ అవుద్ది. దట్ ఈస్ ద యాక్టర్, ద మెయిన్ యాక్టర్ ఇప్పుడు మహేష్ గారు కానీ, ఒక ప్రొడ్యూసర్స్ కానీ, ఒక డైరెక్టర్. సో దిస్ ద ట్రయాంగిల్ ఆఫ్ ట్రస్ట్ దట్ వీ ఆల్వేస్ థింక్. సో సినిమా ఎండ్కు వచ్చేసరికి కొంచెం కొంచెం ఎక్కడో ఫ్రిజిల్ అవుట్ అవుతాం, ఏదో అవుతాం. బట్ నిజంగా ఈ సినిమా జర్నీ ఎలా ఉండిందంటే, ఐ షుడ్ థ్యాంక్ ద ప్రొడ్యూసర్స్ ఫస్ట్ బికాస్ ఫర్ ద సపోర్ట్. ఎంత సపోర్ట్ ఇచ్చారంటే నాకు నిజంగా నేను అడిగింది ఎక్కడ కూడా కాదనలేదు. సో ఐ టేక్ ద ఫుల్ రెస్పాన్సిబిలిటీ ఫర్ దిస్ ఫిలిం బికాస్ ఐ షుడ్ రియలీ థ్యాంక్ దెమ్ ఫస్ట్లీ. ఎందుకంటే ఈ సినిమా నమ్మిన విధానం కానీ, వాళ్ళు ఒక కథను నమ్మి, అంటే నాకు రాజుగారి దగ్గర కానీ ప్రొడ్యూ నచ్చేది ఏంటంటే, ప్రొడ్యూసర్ దగ్గర ఫస్ట్ కథ చెప్పినప్పుడు అంటే కొంతమంది అంటే బడ్జెట్ ఏంటి, ఇవేంటి అని డిస్కషన్స్ ఉండవు. కథను బట్టి ఏంటి, మనం ఏం చెయ్యొచ్చు అనే ఒక ఇది ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ రాజుగారికి, దత్ గారికి, పివిపి గారికి నన్ను ఇంతగా నమ్మినందుకు. అండ్ మహేష్ గారి గురించి ఫస్ట్ చెప్పాలి. ఐ థింక్ అందరు చెప్తూ ఉంటారు ఆయన డైరెక్టర్స్ యాక్టర్, డైరెక్టర్స్ యాక్టర్ అని. బట్ నిజంగా ఈ సినిమాకి ఆ రిషి అనే క్యారెక్టర్కి ఆయన పోసిన, అంటే హీ జస్ట్ బ్రీత్ లైఫ్ ఇన్ టు దట్ క్యారెక్టర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. ఎందుకంటే మీ నమ్మకం, మీ ట్రస్ట్ అండ్ యువర్ సపోర్ట్ ఈజ్ వాట్ డ్రూవ్ ద టీమ్. అండ్ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ టీమ్ మెంబర్, హరి సాల్మన్ నాతో ఫస్ట్ నుంచి కథ మీద ట్రావెల్ చేసిన హరి సాల్మన్ గారికి, మోహనన్ గారికి, ఈరోజు విజువల్స్ చూశారు మీరు, దేవి ఫర్ హిస్ ఫెంటాస్టిక్ మ్యూజిక్. ఇంకా ఒకటే పాట రిలీజ్ అయింది, ఇంకా 5 పాటలు రాబోతున్నాయి. సో యుల్ ఆల్ బీ థ్రిల్ విత్ ద మ్యూజిక్, అది మాత్రం నేను చెప్పగలను. థ్యాంక్ యూ దేవి సో మచ్. అండ్ ఎడిటర్ ప్రవీణ్ గారికి, ప్రొడక్షన్ డైరెక్టర్ సునీల్ గారికి,
అండ్ రామ్ లక్ష్మణ్కి అండ్ లిరిక్స్ ఓన్లీ శ్రీమణి వన్ సింగిల్ కార్డ్. సో థ్యాంక్ యూ, థ్యాంక్ ద హోల్ టీమ్ యాక్చువల్లీ ఫర్ సపోర్టింగ్ మీ. ఎందుకంటే ఐ ఆల్వేస్ బిలీవ్ దట్ యునో అ డైరెక్టర్ నీడ్స్ అ గుడ్ టీమ్ అండ్ ఓన్లీ దెన్ యునో ఇలాంటి ప్రోడక్ట్స్ బయటకు వస్తాయి. సో రియల్లీ ఐ థ్యాంక్ ద హోల్ టీమ్ హూ బిహైండ్ మీ ఫర్ లాస్ట్ యునో అట్లీస్ట్ 1 ఇయర్ ఈ షూటింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 10 మంత్స్ అవుతుంది. సో నన్ను సపోర్ట్ చేసిన టీమ్ అందరికి కూడా ఐ రియలీ థ్యాంక్ దెమ్ ఆల్. థ్యాంక్ యూ. షూటింగ్ అయిపోయింది, జస్ట్ షూటింగ్ వన్ సాంగ్ అండ్ వన్ మోర్ సాంగ్ ఇస్ లెఫ్ట్. షూటింగ్ అయిపోయింది, పోస్ట్ ప్రొడక్షన్ అయిపోయింది అండ్ ఫస్ట్ హాఫ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆల్రెడీ జరుగుతుంది, సెకండ్ హాఫ్ కూడా స్టార్ట్ అవబోతుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ ట్రాక్ ఫర్ మే 9th. సో ఈగర్లీ లుకింగ్ ఫార్వర్డ్. ఇప్పుడు టీజర్ చూసారుగా, 4వది కూడా ఉంటాయి ఇంకా. అంటే బేసిక్గా అంటే ఈ కథ ఏంటంటే, ఇప్పుడు ప్రతి జీవితానికి ఒక కథ ఉంటుంది, ప్రతి జీవితానికి ఒక జర్నీ ఉంటుంది. ఇప్పుడు మీకు ఒక కథ ఉంటుంది, మీకు జర్నీ ఉంటుంది, బికాజ్ మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు, ఈరోజు ఎక్కడికి వచ్చారు. సో ఎవ్రీ లైఫ్ హ్యాస్ అ స్టోరీ అండ్ ఎవ్రీ లైఫ్ హ్యాస్ అ జర్నీ. దట్స్ వాట్ వీ బిలీవ్డ్ ఇన్ అండ్ వీ బిలీవ్ ఇన్ యాక్చువల్లీ. సో ఇది ఒక రిషి అనే క్యారెక్టర్ ఒక జర్నీ. అందుకే మేము ఫస్ట్ నుండి కూడా మీరు చూస్తే ఆగస్ట్ 9th టీజర్ రిలీజ్ చేసినప్పటి నుంచి ఆ రిషి అనే క్యారెక్టర్ని స్ట్రాంగ్గా ప్రొజెక్ట్ చేయడానికి కారణం అదే. అంటే ఇందులో మీ జీవితం ఉంటుంది, మీ పక్క వాళ్ళ జీవితం ఉంటుంది, మీ కుటుంబం ఉంటుంది. సో ఇట్ ఈస్ దిస్ స్టోరీ బిలాంగ్స్ టు ఎవ్రీ వన్, ఇట్ ఈస్ ఎవ్రీబడీ స్టోరీ. రేపు సినిమా చూసినప్పుడు ఒక ఫ్రెండ్షిప్కి ఇమోట్ అవుతారా, లేకపోతే మీ ఫ్యామిలీ రిలేషన్షిప్స్కి ఇమోట్ అవుతారా, లవ్కి ఇమోట్ అవుతారా, యునో ఇట్స్ ఆల్ ఇన్నఫ్ ఫీలింగ్. అంటే ఒక ఊపిరి సినిమా తీసిన తర్వాత ఐ గాట్ టు నో వాట్ ఇట్ ఈస్, అంటే ఒక రెస్పెక్ట్ అండ్ యునో రిలేషన్షిప్స్ మీద, ఒక బాండింగ్స్ మీద. సో ఇవన్నిటితో పాటు అట్ ద సేమ్ టైమ్ హ్యావింగ్, బికాజ్ సూపర్ స్టార్ మహేష్ గారు ఉన్నారు, సో హ్యావింగ్ ద కమర్షియల్ దిస్ థింగ్ ఇన్ ట్యాక్ట్, యునో అది పక్కన పెట్టలేం బికాజ్ ఆఫ్ ఇస్ స్టార్డమ్. సో దట్స్ వాట్ టుక్ అస్ మోర్ టైమ్. ఎందుకంటే మేము అనుకుంటున్న కథతో పాటు అట్ ద సేమ్ టైమ్ కీపింగ్ మహేష్ గారుస్ ఇమేజ్ ఇన్ మైండ్ అండ్ నిట్టింగ్ ఇట్ యునో త్రూ ద కథను అనుకుంటూ అట్ ద సేమ్ టైం ఆయన సూపర్ స్టార్డమ్ పక్కన పెట్టకుండా. సో ఆ నిట్టింగ్కే మాకు కొంచెం టైం పట్టింది కథకి. మా అంటే బేసిక్గా నేను కథ చెప్పినప్పుడు నాకు నిజంగా తెలియదండి అది 25th ఫిల్మ్ అని. ఎందుకంటే నేను మహేష్ గారికి ఊపిరి అయిపోయిన 4 రోజులకే ఒక లైన్ చెప్పాను, తర్వాత 6 మంత్స్కి కథ చెప్పాను. బట్ ఆయనకు ఉన్న ప్రయర్ కమిట్మెంట్స్ వల్ల ఐ సెడ్ యునో యా బికాజ్ ఐఎమ్ జస్ట్ థింకింగ్ అబౌట్ యూ ఓన్లీ సార్, సో ఐ జస్ట్ రైట్ ఇట్ అండ్ దెన్ విల్ గో ఫార్వర్డ్ అనే దీంట్లోనే ఉన్నాం. సో అప్పటికి నాకు తెలియదు నా 25th సినిమా అవుద్ది అని. సో బేసిక్గా లేటర్ వీ గాట్ టు నో దట్ ఇట్ ఈస్ బికమింగ్ అ 25th ఫిల్మ్, ఇట్స్ బికమింగ్ అ ల్యాండ్ మార్క్ ఫిల్మ్. సో దట్స్ హౌ ఇట్స్ బీన్ యునో. అండ్ ఐ థింక్ 25th ఫిల్మ్ దీస్ డేస్ ఇస్ రియల్లీ అ ల్యాండ్ మార్క్ ఫిల్మ్. అంటే ఇప్పుడు ఇంతకు ముందులాగా యునో 100 ఫిల్మ్స్ అవి లేవు. సో బేసిక్లీ ఇయర్కి ఒక సినిమా, ఇయర్ 2 ఇయర్స్కి ఒక సినిమా యునో బేసిక్లీ ఫర్ స్టార్స్. సో అందుకని 25th ఫిల్మ్ ఈజ్ రియలీ అ ల్యాండ్ మార్క్ అండ్ ఐ కెన్ అష్యూర్ ఆల్ ద ఫ్యాన్స్ అందరికీ మాత్రం నేను ఒకటి చెప్పగలను, ఇది డెఫినెట్గా యాజ్ అ 25th ఫిల్మ్ కాదు, మహేష్ గారి కెరీర్లో, నా కెరీర్లో, రాజుగారికి, దత్ గారికి, పీవీపీ గారు అందరికీ కెరీర్లో కూడా దిస్ విల్ రిమైన్ యాజ్ అ ల్యాండ్ మార్క్ ఫిల్మ్, అది మాత్రం నేను చెప్పగలను. డెఫినెట్గా అండి, అదే చెప్పాను కానీ నా జీవితం కూడా ఉంటుంది సినిమాలో, మీ జీవితం కూడా ఉంటుంది. ఇట్ ఈస్ అబౌట్ ఎవ్రీబడీస్ లైఫ్. ఇట్ ఈస్ సక్సెస్ ఇస్ నాట్ ఎ డెస్టినేషన్, ఇట్స్ అ జర్నీ. అంటే మనం రోజు పొద్దున్న లేస్తే మన ఇంటి బయట అడుగు పెట్టేది టు ఫైండ్ ఆర్ సక్సెస్, యునో దట్ ఈస్ వాట్ ఈస్ ఆర్ హంట్. మైట్ బి మీరున్న మీ జాబ్లో కావచ్చు, నేనున్న నా జాబ్లో కావచ్చు, ఆయన జాబ్లో కావచ్చు, ఎనీబడీ హియర్. సో బేసిక్లీ ఇట్ ఈస్ ఎవ్రీబడీ స్టోరీ, ఇది ప్రతి ఒక్కరి కథ. అంటే బేసిక్లీ అఫ్ కోర్స్ మీరు మహేష్ గారి లాగా కొడితే ఒక ఎగిరి పడకపోదు, దట్ ఈస్ ఆల్ అ కమర్షియల్ దిస్ థింగ్, బట్ ఆన్ ద బేస్ లైన్ యునో మీరు అందరు ఇది అందరి కథ. ఇట్స్ యాక్చువల్లీ ఎవ్రీబడీస్ లైఫ్ విల్ రిఫ్లెక్ట్ ఇన్ ద ఫిల్మ్, దట్ మచ్ ఐ కెన్ టెల్ యూ ఆల్ ఫర్ ష్యూర్. ఇదండి యా ఎగ్జాక్ట్ యాజ్ యూ సెడ్, ఒక ఒక మనిషి జర్నీ, ఒక రిషి అనే ఒక క్యారెక్టర్ జర్నీ. బేసిక్లీ ఈ సినిమా రాయడం అంటే ఒక క్యారెక్టర్ ఒక హీరోలో, అంటే హీరో జర్నీ వైపు అంటే అవడం అండి కథ. బేసిక్గా ఒక హీరో అని పెట్టుకొని సినిమా మొదలు పెట్టాల. ఐ థింక్ మహేష్ గారు నేను నరేషన్ ఇచ్చినప్పుడు ఆయన కూడా అదే అన్నారు, మీరు ఏం నమ్ముతున్నారో అదే రాయండి వంశీ, డోంట్ యునో కైండ్ ఆఫ్ ఇది అన్నారు. బట్ యునో ద బేసిక్లీ నేను చెప్పింది అదే, బికాస్ ఇట్ స్టార్డమ్ అండ్ ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్, బికాస్ పీపుల్ హ్యావ్ అ సర్టన్ ఎక్స్పెక్టేషన్. వెన్ ఇప్పుడు మహేష్ గారు పోస్టర్ పడింది అంటే గోడ మీద, నేను టికెట్ కొనుక్కొని లోపలికి వెళ్తున్నాను అంటే నాకు ఎక్స్పెక్టేషన్ ఉంటుంది ఒక సూపర్ స్టార్, ఎందుకంటే ద ఇమేజ్ ద ఆరా ఇస్ సో బిగ్. సో దానికి తగ్గట్టుగానే
we have the script and his stardom and the way he breathed the character into Rishi. ఇప్పుడు ఆ క్యారెక్టర్ని తీసుకొని ఆయన రేపు చూసిన మీరు మెయిన్ అయిన రోజు మీరే చూస్తారు అండ్ ఐ థింక్ యూ విల్ డెఫినెట్లీ లైక్ ఇట్ అండి. అవును అవును, ఐఎమ్ హ్యాపీ అండి. ఐఎమ్ రియల్లీ కంటెంట్ అబౌట్ వాట్ ఐఎమ్. ఐఎమ్ రియల్లీ హ్యాపీ. నాకు వెయిట్ చేయాల్సిన నాకేం లేదు. నా నెక్స్ట్ సినిమా కూడా 3 ఇయర్స్ తీసుకోవచ్చు, బట్ అట్ ద సేమ్ టైమ్ మై ఫిల్మ్ షుడ్ రిమైన్, యునో దట్స్ వాట్, బికాస్ ఆఫ్టర్ ఊపిరి దట్స్ వాట్ ఐ ఫెల్ట్. ఎందుకంటే ఊపిరి ఇచ్చిన ఒక రెస్పెక్ట్ కానీ ఒక హై కానీ ఐ థింక్ యునో దట్ వాజ్ ద థింగ్. సో ఐ డోంట్ మైండ్ ఇట్స్ యాజ్ ఫార్ యాజ్ వీఆర్ కన్విన్స్డ్ విత్ ద కంటెంట్. ఇప్పుడు ఆ కంటెంట్ ఇప్పుడు ఒక్కొక్క కథకు ఒక జర్నీ ఉంటుందండి. ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి కోటికి వెళ్ళాలంటే ఒక టైం పడుతుంది, ఇక్కడ నుంచి విజయవాడకి వెళ్ళాలంటే ఒక టైం పడుతుంది. ప్రతి కథకు ఒక జర్నీ ఉంటుంది, ఆ జర్నీ టైం యా ఎందుకంటే ఆయన మైండ్లో పెట్టుకునే చేసింది ఇది. సో బేసిక్గా యునో బేసిక్లీ మై దిస్ థింగ్ వాజ్ టు మేక్ అ ఫిల్మ్ విత్ మహేష్ సార్ అండ్ నేను ఆయన కథ చెప్పినప్పుడు అఫ్ కోర్స్ ఆయన పెట్టుకునే కదా చేస్తాను నేను. సో దట్స్ హౌ వి వెంట్ అండ్ అఫ్ కోర్స్ ఇట్ వాజ్ డిజైన్ ఫర్ మహేష్ సార్ అండ్ రేపు మీరు కథ చూసినప్పుడు కూడా మీరు అదే ఫీల్ అవుతారు. అంటే ప్లేయింగ్ అ కాలేజ్ స్టూడెంట్ వాజ్ నాట్ ఈజీ అండి, బట్ ద వే హీ టుక్ ఇట్ ఇన్సైడ్ ఆయన, అంటే ద వే హీ షేప్డ్ అప్ హిస్ బాడీ ఫర్ దాట్, ద వే హీ యునో అంటే కొత్త లుక్ బేసిక్గా అది. సో టు అండ్ టుమారో వెన్ యూ సీ యూ విల్ బీ షాక్డ్ అసలు దట్ వేరియేషన్స్ ఇన్ ద ఫిల్మ్, అసలు ద వే హీ క్యారీడ్ ఇట్, ద వే హీ డిడ్ ఇట్, ఇట్ ఈస్ అమేజింగ్ అసలు. అండ్ వీర్ ఆల్ థ్రిల్డ్, ఎందుకంటే మొన్నే దేవి కూడా ఫస్ట్ హాఫ్ చూశారు, బ్యాక్గ్రౌండ్ స్కోర్కి వెళ్ళింది. సో ద హోల్ టీమ్ ఈజ్ వెరీ థ్రిల్డ్, ఎందుకంటే మాకు ఎప్పుడు ఒక డైరెక్టర్గా ఎక్కడ ఒక హ్యాపీనెస్ స్టార్ట్ అవుద్దంటే మేము అనుకుంది వేరు, కానీ వెన్ యునో దేవి గారు వచ్చి చూసినా కానీ రాజుగారు వచ్చి చూసి ఎనీబడి హూస్ కమింగ్ అండ్ వాచింగ్ ద ఫిల్మ్ వాళ్ళ ఫీడ్బ్యాక్ ఉంటుంది కదా, పోస్ట్ ప్రొడక్షన్ సినిమా వెళ్ళింది. సో అక్కడ నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ని బట్టి మాత్రం వీఆర్ ఆల్ సూపర్ ఎక్సైటెడ్. యా బికాస్ ఈస్ అ బ్రిలియంట్ యాక్టర్, అదొకటే రీజన్. కామెడీ టైమింగ్ కాదండి, నరేష్ గారు ఫెంటాస్టిక్ క్యారెక్టర్స్ చేశారు. ఆయన కామెడీ అనే ఒక లేబుల్ పడింది కానీ బట్ హీస్ అన్ బ్రిలియంట్ యాక్టర్. ఇప్పుడు మీరు గమ్యం చూసుకున్నా కానీ, శంభో శివ శంభో చూసుకున్నా కానీ, ద వే హీ కెన్ ఇమోట్ టు అ క్యారెక్టర్ ఆయన కనుక తీసుకుంటే, అండ్ ఆ క్యారెక్టర్ చాలా డెప్త్ ఉంటుంది కథలో, అండ్ దేర్స్ అ లాట్ ఆఫ్ వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్కి చాలా డెప్త్ ఉంటుంది, ఒక కథ ఉంటుంది. సో దేర్ ఇస్ బికాస్ బేసిక్లీ వెన్ వీ గాట్ అ థాట్, ఐ గాట్ అ థాట్ దట్ వన్ ఒక ఈవినింగ్ పడుకున్నప్పుడు మేము కథ చేస్తున్నప్పుడు ఈ క్యారెక్టర్ ఎవరైతే బాగుంటుంది అంటే నరేష్ అండ్ నరేష్ గారు బాగుంటుంది అనిపించింది, టీమ్కి చెప్పాను, వాళ్ళు ఎక్సైట్ అయ్యారు. సో దట్స్ హౌ ఇట్ ఆల్ బిల్ట్ అప్. ఐ షుడ్ యాక్చువల్లీ థ్యాంక్ నరేష్ గారు ఫర్ టేకింగ్ అప్ ద క్యారెక్టర్ అండ్ డూయింగ్ ఇట్, అండ్ థ్యాంక్ పూజా ఫర్ ద వే షీ టుక్ ద క్యారెక్టర్ ఆఫ్ యునో పూజా ఓన్లీ, అఫ్ కోర్స్ సినిమాలో కూడా పూజా అనే తన పేరు, ద వే షీ టుక్ ద క్యారెక్టర్. ఎవ్రీబడి యుల్ సీ క్యారెక్టర్స్ ఆన్ ద ఫిల్మ్, you know, you want to see the actors. That is the great thing about a film anpisthundi naaku, endukante meer theater ku vachinappudu vaalla image avanni marchipoyi characters kanipinchinappude I think that's where we can think that yes, and adhe chustaru meer ee cinema lo. Yeah, Dilraj gar tho chestune untanu cinema, Dilraj gari distribution office lo cinema ticket la kosam gantlu gantlu kuchunevanni అంత డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్లో, ఆయన లోపల కూర్చునేవారు ఇలా అనేవాళ్ళు. సో ఇక్కడికి ఇప్పుడు మా జర్నీ ఇక్కడ దాకా వచ్చింది. సో ఇది సాగుతూనే ఉంటుంది, వీఆర్ ఫ్యామిలీ బేసిక్లీ. రాజుగారు నాకు ఫ్యామిలీ, ఆయన అంకుల్ అని పిలుస్తాను ఎందుకంటే అప్పటి నుంచి అది అలవాటు అయిపోయింది కాబట్టి అది అలాగే పిలుస్తాను. సో వీఆర్ ఫ్యామిలీ, ఆర్ జర్నీ విల్ కీప్ కంటిన్యూ అయింగ్. ఫెంటాస్టిక్, అమేజింగ్, అంటే ఒక నిజంగా ఒక సూపర్ స్టార్ అంటే ఆయన ఇచ్చే సపోర్ట్ అండి, ఒక డైరెక్టర్కి ఇచ్చే సపోర్ట్ కానీ, ఒక ఒక సీన్ చెప్తే ఆ మార్నింగ్ వెళ్ళి ఓ ఇద్దరం కూర్చొని ఆ క్యారవాన్లో నేను సీన్ చెప్తుంటే ఆయన ఫేస్లో కనిపించే ఒక హై ఉంటుంది చూసారా, అదే నాకు ఐ టెల్ యూ ఆల్సో సార్, దోస్ ఆర్ ద బెస్ట్ మూమెంట్స్ ఆఫ్ మై డే వెన్ ఐ కమ్ అండ్ టెల్ యూ ద సీన్. అండ్ మనం సీన్ చెప్తున్నప్పుడే ఆయన ఫేస్లో ఒక ఆ ఇమోషన్, ఆ ఇమోటింగ్ కనిపించేస్తుంటుంది మనకి. అండ్ ఐ థింక్ ద వే హీ కమ్స్ ఆన్ టు ద ఇన్ టు ద సెట్ అండ్ అక్కడ అక్కడ నిల్చుంటారు అంతే ఆయన, హీల్ జస్ట్ స్టాండ్ దేర్, హీల్ జస్ట్ కీప్ అబ్జర్వింగ్, హీల్ జస్ట్ అంటే దట్ కైండ్ ఆఫ్ డెడికేషన్ అండ్ ప్యాషన్ ఆఫ్టర్ అచీవింగ్ సో మచ్ స్టార్డమ్, యూ వాంట్ సీ అ సూపర్ స్టార్ ఆన్ ద సెట్ అండి, యూ విల్ జస్ట్ సీ మహేష్ గారు యాజ్ అ పర్సన్, జస్ట్ ఒక పర్సన్, దేర్ ఇస్ నో నథింగ్ అరౌండ్ హిమ్, హీ జస్ట్ కమ్స్ హీ అంటే అంత దట్ మచ్ ఐ థింక్ దట్స్ వై హీస్ అ సూపర్ స్టార్ టుడే బికాస్ ఆఫ్ హిస్ డెడికేషన్ అండ్ ఇట్ వాజ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్స్ టు హిమ్ ఫర్ హిస్ ట్రస్ట్, ఇందాక చెప్పానుగా అండ్ నమ్మకం అండ్ సపోర్ట్. సక్సెస్లు వచ్చాయి, కొన్ని క్లాసిక్స్ వచ్చాయి, కొన్ని బ్లాక్ బస్టర్స్ వచ్చాయి ఈ 16 ఇయర్ జర్నీలో, 30
రెండు సినిమాలు అయిపోతున్నాయి. సో ఇది వన్ ఆఫ్ ద ల్యాండ్ మార్క్ ఫిలిం. సో అది ఎక్కువ ఇప్పుడు ఏం చెప్పినా కిక్ పెరుగుద్ది. సో మే 9 రోజు మా నమ్మకం, ఇందాక నేను చెప్పాను కదా ఇప్పటివరకు నేను పార్ట్నర్షిప్లు చేయలేదు, సొంతగా సినిమాలు తీసే నాకు ఈ సినిమా సిచ్యువేషన్లో వంశీ కథ చెప్పినప్పుడు చైన్ అయిందే ఓన్లీ బికాజ్ ఆఫ్ ఈ సినిమా కథ. సో ఆ సినిమా కథ చెప్పింది వంశీ. ఇప్పుడు సినిమా చూస్తే సాధారణంగా మేము అనుకున్న దానికంటే బాగా వచ్చిందని రెగ్యులర్గా వాడతాం ఒక వర్డ్ ప్రతి ప్రెస్ మీట్లో, కానీ వంశీ చెప్పిన కథకి తన సినిమా తీసి చూపించిన సినిమాకి 10 రెట్లు ఎక్కువ ఉంది. అంటే కథ నచ్చితేనే ఎలా ఉందంటే నాకు సినిమా ఎలా ఉంటుందో మీరు ఊహించవచ్చు. ఎంత ఎక్స్పెక్టేషన్తో వచ్చినా సాటిస్ఫై అవుతారు, బయటకు వచ్చినప్పుడు ఒక గ్రేట్ ఫీలింగ్తో బయటకు వస్తాం. అటు ఫ్యాన్సే కాదు ప్రతి తెలుగు సినిమా ప్రేక్షకుడు. మీరు భలేవారు, మళ్ళీ వంశీ ఇట్లా అద్భుతమైన కథ చెప్పేవారు అన్న నన్ను తీసుకెళ్ళి కూర్చోబెడితే చెప్పలేను. నన్ను అంటే ఇప్పుడు నాకు నా మా సంస్థది కానీ నాది కానీ వర్కింగ్ స్టైల్ వేరు. అంటే ముందు కథ దగ్గర నుంచి ట్రావెల్ అవుతూ చేయడం, ఇది బికాజ్ ఆఫ్ వంశీ మాకు ఇద్దరుకున్న రిలేషన్ వల్ల. సో మహేష్ బాబు గారు ఈ సినిమా 25th ఫిలిం అవ్వడం వల్ల, సో వంశీ అప్పుడు చెప్పి నన్ను వంశీ లాక్కొచ్చాడు దీంట్లోకి. నిజం చెప్పాలంటే వితౌట్ వంశీ నేను ఇక ఈ సినిమాలో లేను. సో ఆ కథ విన్న తర్వాత అరే ఇలాంటి మంచి సినిమాలో ఉండడంలో తప్పు లేదని వచ్చి జాయిన్ అయ్యాం. మేబీ అంటే ఎప్పటిదప్పుడు మారుతూ ఉంటుందిగా, బట్ 99% మా సంస్థలో మేము చేసే వర్కింగ్ స్టైల్ వేరు, అది అందరితో మ్యాచ్ కాకపోవచ్చు. అదే అంటున్నా అంటే సినిమా టు సినిమా. సో సినిమా టు సినిమానే ఉంటుంది అది, ఇలాగే కంటిన్యూ అవుతారంటే చేయం. సో సినిమా టు సినిమా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ హాయ్, దిస్ ఇస్ త్రిష, రాధిక ఆప్తే, కోసం కష్టపడి నేను ఆలీ మాట్లాడుతున్నాను. యూ వాచింగ్ E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీన్స్ ఎంటర్‌టైన్‌మెంట్. ఎంటర్‌టైన్‌మెంట్. ఎంటర్‌టైన్‌మెంట్.